హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ ట్వంటీ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేచేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే యో తన క్లయింట్ మిస్ లిన్తో మాట్లాడుతూ ఉంటుంది అసలు ఏం జరిగిందో నాకు క్లియర్గా స్టోరీ చెప్పండి అని చెప్పి మిస్లిన్ ఇలా చెప్తుంది యాక్చువల్గా నేను నా హస్బెండ్ చాలా బాగా సంతోషంగా ఉండేవాళ్ళం బట్ ఒకసారి నాకు క్లాస్ రీయూనియన్ అయింది ఆ ఫంక్షన్లో ఒక అతను ఉండేవాడు లూజియాన్ అని చెప్పేసి నేను కాలేజ్ డేస్ టైంలో అతను నన్ను లవ్ చేశాడు ఆ పార్టీలో నేను బాగా డ్రింక్ చేయడం వల్ల అదే మంచి ఛాన్స్గా అతను తీసుకొని నన్ను రూమ్కి తీసుకువెళ్ళి నాతో పడుకున్నాడు నేను బాగా డ్రింక్ చేసి ఉండడంతో నాకేం అర్థం కాలేదు తర్వాత నాకు వన్ మంత్కే ప్రెగ్నెన్సీ వచ్చింది డెలివరీ అయిన తర్వాత నా హస్బెండ్కి కూడా అర్థమైంది అది మా ఇద్దరికి పుట్టిన బిడ్డ కాదని చెప్పేసి బ్లడ్ టెస్ట్ తేడా రావడంతో అతను మెటర్నిటీ టెస్ట్ చేయించాడు నెగిటివ్ రావడంతో తర్వాత ఇక నన్ను మీట్ అవ్వలేదు డైరెక్ట్గా నాకు డివోర్స్ నోటీస్ పంపించాడు నేను కూడా అతను డెసిషన్ని అగ్రి చేసి డివోర్స్ ఇచ్చేశాను తర్వాత తెలిసింది కొన్ని డేస్కి నాకు పుట్టిన చైల్డ్కి హార్ట్ డిసీజ్ ఉందని చెప్పేసి ఇప్పుడు నాకు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు ఆపరేషన్ చేయడానికి చాలా మనీ కావాలి అందుకే లూజియాన్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను బట్ అతను అసలు నన్ను బ్లాక్ చేసి నా కాల్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు నన్ను అసలు మాట్లాడినివ్వట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానని క్లియర్గా యోకిలా స్టోరీ చెప్తుంది మిస్లిన్ యోకిక విషయం అర్థమయ్యి చాలా బాధపడుతుంది అనమాట తన సిచ్యువేషన్ చూసి యో వెంటనే మీరు లూజియాన్ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇస్తారా నేను ట్రై చేస్తాను ఒకసారి అని చెప్పి నెంబర్ తీసుకొని తనకి కాల్ చేసి ఇక్కడ మీ స్లిన్ లేదు ఒకసారి నేను మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పి ఆ రెస్టారెంట్కి పిలిపిస్తుంది లూజియాన్ని అతను అక్కడికి రాగానే యోతో ఏంటి ఇక్కడ మీ స్లిన్ ఉండదని చెప్పారు కదా క్లియర్గా నాతో ఆమె ఇక్కడే ఎందుకుంది ఎందుకు ఇలా నాకు అవ్వద్దని చెప్పారు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతున్నాను తన మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతుంటే వెంటనే యో ఆపి మీకు ఆల్రెడీ జరిగిన మ్యాడర్ ఏంటో తెలుసు ఇప్పుడు కనుక మీరు మాతో మాట్లాడకపోతే మేము అఫీషియల్గా నోటీసులు పంపించాల్సి వస్తుంది అని ఏవో చెప్తుంది ఇక అతను చెప్తాడు లూజియాన్ ఓన్లీ టెన్ మినిట్సే తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతాను టెన్ మినిట్సే మీకు టైం అని చెప్పగానే మిస్లిన్ ఏంటి ఇంత చేసి టెన్ మినిట్స్ నాకు టైం ఇస్తున్నావా అని చెప్పి అరుస్తుంది లూజియాన్ అసలు నీకు పుట్టిన చైల్డ్కి నాకు రిలేషన్షిప్ ఉందని చెప్పి ఏదైనా క్లూస్ ఉన్నాయా నువ్వేమో అలా చెప్తే సరిపోదు ఎవిడెన్స్ ఉండాలి అఫ్ కోర్స్ నేను నీతో పడుకున్నాను బట్ కోర్టులో కన్ఫర్మ్గా ప్యాటర్నటీ టెస్ట్ చేయడానికి వాళ్ళు ఈజీగా అగ్రీ చేయలేరు నువ్వు ఎలా ప్రూఫ్ నేనే అని చెప్పి ఎవరికి తెలుసు నువ్వు నాతోనే పడుకున్నావో ఇంకెంతమందితో పడుకున్నావో దానికి ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి అతను అలా చండాలంగా మాట్లాడుతునేసరికి సరికి మీ చాలా కోపం వచ్చేసి గట్టి గట్టిగా అరిచేస్తుంది అనమాట ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి లూషి అని ఏం చేస్తాడంటే సరే టెన్ మినిట్స్ అయిపోయింది నీకు కంపెన్సేషన్గా ఈ అమౌంట్ ఉంచుకొని చెప్పి కొంత మనీ అక్కడ విసిరేసి వెళ్ళిపోతాడనమాట కోపంగా తను వెళ్ళిపోగానే యో ఆ మనీ తీసుకొని మిస్ లిన్కి ఇస్తుంది ఏడవకండి ఇవి కన్ఫామ్గా మీ చైల్డ్కి ఉపయోగిస్తా ఉపయోగించుకోండి అని చెప్పి ఆ మనీ ఇచ్చి మన యో కూడా కొంత అమౌంట్ ఇస్తుందనమాట మిస్లిన్ లిన్ అతను అలా చెప్తున్నాడంటే కోర్టు అగ్రీ చేదా పెటర్నిటీ టెస్ట్ అని చెప్పగానే యో ఇలా చెప్తుంది నేను ఇప్పటి వరకు అతనేం మాట్లాడాడో నేనేం మాట్లాడానో మొత్తం రికార్డ్ చేశాను నువ్వేం భయపడుకు మన దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది బట్ ఇంతకన్నా మనం స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనిపెట్టాలి అప్పుడే మనం కోర్టులో పర్మిషన్ అడగచ్చు పెటర్నటీ టెస్ట్ చేయడానికి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు నువ్వేం భయపడకు అని చెప్పేసి ధైర్యం చెప్పి ఇక తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది మన యో యో ఆఫీస్కి రావడం హింకా అబ్జర్వ్ చేసి వెంటనే క్యాబిన్కి రమ్మని చెప్తాడు యోతో ఇలా అడుగుతాడు ఏమైంది ఎలా ఉంది కేసు ప్రోగ్రెస్ అని చెప్పేసి యో ఆల్రెడీ చెప్పాను కదా బాస్ ఇది నేను ఇండివిజువల్గా టేకప్ చేస్తానని చెప్పి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు ఇయో అంటుంది హేంగ్ సరే అయితే ఈ రోజు నైట్ నాకు లేట్ అవ్వచ్చు డిన్నర్ పార్టీ ఉంది అది అటెండ్ వస్తాను అని హెంగ్ అంటాడు యో అదేంటి బాస్ మీ షెడ్యూల్ కూడా నాకు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం లవర్స్ అనా అని చెప్పి యో అంటుంది హెంగ్ నవ్వుతాడు హెంగ్ నువ్వేమన్నా నాకు చెప్పాలా చెప్పేది ఉంటే చెప్పేసి అని హెంగంటే యో నా దగ్గర ఏం లేదు అని చెప్పేసి తనకి బయటికి వెళ్ళిపోతుంది ఆ రోజు ఈవినింగ్ ఇక హెంగ్ ఆఫీస్కి అప్పుడు ఆఫీస్ రొమాన్స్ ఎలా చేయాలని చెప్పేసి ఒక బుక్ కొంటాడని చెప్పాను కదా ఆ బుక్ కూడా తెచ్చుకుంటాడు ఇక తను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఫ్లాట్కి వెళ్ళి ఆ బుక్ తన రూమ్లో పెట్టేసి ఇక అక్కడ నుండి డిన్నర్ పార్టీకి వెళ్తాడు ఆ రోజు నైట్ యో ఫ్లాట్కి వచ్చేసి రెడీ అయిపోయి తనకి టైం ఉందని చెప్పేసి ఏమైనా లా బుక్స్ చదువుదామని చెప్పి అనుకుంటుంది తన దగ్గర సరిగ్గా బుక్స్ లేవని చెప్పి హెంగ్కి టెక్స్ట్ చేస్తుంది మీ రూమ్లో కొన్ని బుక్స్ తీసుకుంటున్నాను అని చెప్పి హెంగ్ ఓకే అని టెక్స్ట్ చేస్తాడు యో వెంటనే హెంగ్ రూమ్కి వెళ్ళిపోయి అక్కడ అన్ని వెతుకుతూ అనమాట ఏదైనా బుక్ దొరుకుతుందేమో అని చెప్పి అప్పుడే మన యో చూసేస్తుందనమాట హెంగు దాచేసిన బుక్ ఆఫీస్లో రొమాన్స్ ఎలా చేయాలని చెప్పేసి అది చూడగానే తన లోపల నవ్వుకుంటుంది బట్ సరదాగా హెంగ్ని ఆట పట్టిద్దామని చెప్పి ఆ బుక్ని అనమాట కాసేపటికి హెంగ్ ఇంటికి వచ్చేస్తాడు అప్పటికే మన యో కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వెంటనే వెళ్ళి బ్యాక్ సైడ్ నుండి యోని హ్యాక్ చేసుకుంటాడు యో మీరు డ్రింక్ చేసి వచ్చినట్టున్నారు కదా వెళ్ళి బాగా చేయండి అని చెప్తుంది హెంగ్ బాధ్ చేద్దామని రూమ్కి వెళ్తే అక్కడ టేబుల్ మీద ఒక బుక్ తీసి ఉంటుంది ఏంటబ్బా ఈ బుక్స్ ఎవరు కదిలించారని చెప్పి హెంగ్ ఇక ఆఫీస్ రొమాన్స్ బుక్ ఎక్కడుందా అని చెప్పి సర్చ్ చేస్తూ ఉంటాడు ఎంతసేపటికి ఆ బుక్ కనిపించదు ఈ బుక్ ఎట్టుపోయిందిరా బాబు అని చెప్పేసి అక్కడే అంతా వెతుకుతూ ఉంటాడు ఇంతలో యో కొన్ని కుకీస్ తీసుకొని ఆ రూమ్కి వస్తుంది హెంగ్తో కావాలని చెప్పి ఆ బుక్ తనే తీసినా కూడా ఏం తెలియనట్టు బిహేవ్ చేస్తుంది మీకోసం నేను కుకీస్ చేశాను ఇవి తినండి నా కోసం అని చెప్పి హెంగ్ నేను ఒక బుక్ కోసం వెతుకుతున్నాను అవి పక్కన పెట్టు ఇది కనిపించినాక తింటాను అని చెప్పగానే యో కావాలని ఏం తెలియనట్టు అంటే ఆ బుక్ కోసం నా కుకీస్ని కూడా పట్టించుకోరా మీరు అంతేలేండి ఒకసారి ఇష్టపడితే ఇక పట్టించుకోరు కదా అన్నట్టు యో అంటుందన్నమాట హెంగ్ వెంటనే బ్యాక్ సైడ్ నుండి హక్ చేసుకొని అదేం లేదు ఎందుకలా అనుకుంటున్నావు సరే అయితే ఆ బుక్ ఏం నాకు ఇంపార్టెంట్ కాదు నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాడు ఆ మాటలకి యో ముసుముసు ముస్ నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది అది అబ్జర్వ్ చేసి వెంటనే నిజం చెప్పు ఆ బుక్ నువ్వే తీసావు కదా ఇందాక టెక్స్ట్ కూడా చేసావు ఏవో బుక్స్ తీసుకుంటున్నానని నువ్వే తీసావు కదా నిజం చెప్పు అంటే యో ఏంటి అలా అంటారు రిలేషన్షిప్లో కొంచెం ట్రస్ట్ ఉండాలి అన్నట్టు కవర్ చేస్తుంది అనమాట ఇంతలో ఎలా అయినా యువత నిజం చెప్పించాలని హెంగ్ ఇలా చేస్తాడు సర్లే అయితే ఊజన్తో నేను వేరే కాపీ తెమ్మని చెప్తాను అని చెప్పి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో మనయ్యో యో సరేలేండి నేనే తీసాను బుక్ అని చెప్పి ఆ బుక్ చూపిస్తుంది అనమాట హెంగ్ ఆ విషయం నాకు తెలుసు నేను కూడా కాల్ చేసిన ట్యాక్ చేశాను అంతే అని హెంగ్ అంటాడు నెక్స్ట్ డే ఊజన్ జీకి టెక్స్ట్ చేస్తాడు తను ఎక్కడుందో తెలుసుకోవడానికి బట్ ఎంతసేపటికి జీ రిటర్న్ టెక్స్ చేయకపోయేసరికి ఊజన్ కంగారు పడిపోయి ఎలాగో జీ ఒక యాప్ ఇన్స్టాల్ చేసింది కాబట్టి తన లైవ్ లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి ఓషన్ వెంటనే యాప్ ఓపెన్ చేసి తను ఎక్కడుందో చూస్తాడు ఏదో సిటీకి అవుట్స్కట్స్లా తనకు అనిపిస్తుంది ఊషన్కి ఊషన్ మళ్ళీ జీ ఏదో ప్రాబ్లంలో ఉందేమో డెంగ్మింగ్ ఏదైనా చేశాడేమో కిడ్నాప్ చేశాడేమో అని చెప్పి భయపడి వెంటనే ఆ ప్లేస్కి స్టార్ట్ అవుతాడు అక్కడికి వెళ్ళాక తన డ్రైవర్తో నేను వన్ అవర్ లోపు ఇక్కడికి రాకపోతే పోలీసులకి కాల్ చేయని చెప్పేసి లోపలికి వెళ్తాడనమాట లొకేషన్ చూసుకుంటూ ఎగ్జీ అక్కడ ఉందా అని చెప్పేసి అటువైపు వెళ్తున్నప్పుడు సడన్గా ఎగ్జీ అరుస్తూ కాపాడండి కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఏంటని చెప్పి హడావిడిగా మన ఊజను అటువైపు వెళ్ళి ఎగ్జీని చూసి ఒక కర్ర తీసుకొని ఎదురు ఎవరున్నారా కొడదామని చెప్పేసి అటువైపు వెళ్తారనమాట తీరా చూస్తే అక్కడ ఒక లేడీ ఉంటుంది అప్పుడే ఎగ్జి ఊజున్తో ఏం చేస్తావు నువ్వు ఆమె నా క్లయింట్ ఏం చేయకావునని చెప్పేసి ఊజున్తో అంటుంది ఊజున్ మరి నువ్వేంటి కాపాడండి అని అరుస్తున్నావు ఎందుకలా అరిశావు అంటే ఎగ్జి యాక్చువల్గా ఇక్కడ ఒక ఎలక ఉంది ఆ ఎలకని చూసి నేను అరిశాను చూడు చూడు అక్కడ ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అప్పుడే ఎలక్ అటువైపు రావడంతో ఊజన్ కూడా భయపడిపోతాడనమాట ఓషన్ ఇక నేను ఇంకా డైమింగ్ ఏమైనా చేశాడేమో అని చెప్పి భయపడ్డాను అని చెప్పి ఊజన్ అంటాడు ఇక ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు వెళ్ళే అప్పుడు జీ ఊషన్కి చాలా థ్యాంక్ యూ చెప్తుంది నా మీద నువ్వు చాలా కేర్ తీసుకుంటున్నావు నేను నీకు రుణపడి ఉన్నాను చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటే ఇంతలో ఊజున్ ఇది గా నాకు ప్రపోజల్ అయ్యి ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ చాలా డర్టీగా ఉంది ఒక మంచి ప్లేస్లో తిని నాకు ప్రపోజ్ చేసేలా నేను చేసుకోవాలని చెప్పి ఆ మాట ఇప్పుడు చెప్పుకు కావాలంటే నేను ఒక మంచి ప్లేస్ చూసి పెడతాను అక్కడ చెప్పు అని ఊజున్ ఊహల్లో తేలుతూ అలా చెప్తాడనమాట జీ ఇక నవ్వుకుంటూ సరే అయితే నీ ఇష్టం అని చెప్పేసి తన అంటుంది నెక్స్ట్ డే ఇద్దరు లంచ్కి మీట్ అనుకుంటారు మన జీయా కార్ డ్రైవ్ చేసుకొని అక్కడికి వస్తుందనమాట ఊజున్ ఉండే ప్లేస్కి ఊజున్ అదేంటి డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు నువ్వు వచ్చావంటే నువ్వు కార్ డ్రైవ్ చేశావంటే జీ నేను డ్రైవర్తో నా బాయ్ ఫ్రెండ్ని పిక్ చేసుకొని మేమిద్దరం లంచ్కి వెళ్తున్నాం అని చెప్పాను అందుకే కార్ కీస్ నాకు ఇచ్చేసాడు అని జీ అంటుంది ఊషినిక మాట వినగానే గాల్లో తేల్తాడు ఏంటి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వెంటనే కార్ ఎక్కేసి ఇప్పుడు ఒక మాట అన్నావు కదా అది మళ్ళీ అనవా అంటే జీ ఏంటి డ్రైవర్ అన్నాను అంతే కదా అంటే ఊజున్ అది కాదు ఇంకొకటి అన్నావు కదా అది అంటే జీ కార్ కీస్ అన్నాను అదే కదా అంటే ఊజున్ అయ్యో అది కాదు ఇంకోటి ఏదో అన్నావు కదా అంటే ఎగ్జి ఇక సరే ఇక ఆట పట్టించడం ఎందుకని బాయ్ ఫ్రెండ్ అన్నాను అవును నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ ఇక నేను గర్ల్ ఫ్రెండే కదా అని చెప్పి ఎగ్జీ అంటుంది ఇక ఊజన్కి అర్థమైపోతుంది అనమాట ఝీ తన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసిందని చెప్పేసి ఊజన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే రోజు నైట్ మన హెంగ్ నైట్ బిజినెస్ ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి అన్ని ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే వచ్చి ఏంటి నాకు చెప్పలేదే అంటే హెంగ్ ఊజన్కి ఒక కేసు వచ్చింది తను బిజీగా ఉండడంతో ఆ కేసు నేను టేకప్ చేస్తున్నాను ఆ పని మీదే వెళ్తున్నాను వన్ వీక్లో వచ్చేస్తాను నువ్వేం భయపడుకు అని చెప్పి హక్ చేసుకొని ఎలాగో కెమెరా ఉంది కదా హాల్లో ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూస్తాను నేను అని చెప్పేసి అంటాడు యో సరే అయితే మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి అంటుంది ఏం చేస్తాడంటే తనతో పాటు రుయీని కూడా తీసుకువెళ్తాడు ఆ బిజినెస్ ట్రిప్కి అక్కడికి వెళ్ళాక మన హెంగ్కి అర్థమవుతుంది తనతో కలిసి వర్క్ చేసే లాయర్ ఎవరో కాదు లియాంగ్ అని చెప్పేసి యాక్చువల్గా అమ్మాయి మన హెంగ్ చదువుకునే రోజుల్లో హెంగ్ వెనకాల పడుతుందని చెప్పాను కదా అందరూ హెంగ్కి లియాంగ్ హీరానే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలాగే పద్దాకల మన హెంగ్ ఊజున్నే రిలేషన్షిప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఊజున్ కన్ఫామ్గా హెంగ్ లియాంగ్ హీరాన్నే లవ్ చేస్తున్నాడేమో అనుకొని ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలని చెప్పి కావాలని ప్లాన్ చేసి ఆ బిజినెస్ ట్రిప్కి పంపిస్తాడనమాట ఆ కేసులో లియాంగ్ హీరాన్ కూడా వర్క్ చేస్తుందని తెలిసి బట్ ఈ విషయం హెంగ్కి అప్పుడే అర్థం కాదు సరే అని చెప్పేసి వాళ్ళందరూ కేసు డీటెయిల్స్ అనే డిస్కస్ చేసుకుంటుంటే మన రుయి ఏం చేస్తాడంటే హెంక్ది లియాంగిరా అంది ఇద్దరిది ఫోటో తీసి గ్రూప్లో పెట్టేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో చూస్తుంటే ఇద్దరు చాలా క్లోజ్లా ఉన్నారు అని చెప్పేసి కాసేపటికి మన హెంగ్కి ఊజున్ నుండి ఒక మెసేజ్ వస్తుందనమాట థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు ఎంజాయ్ చేయి రొమాన్స్ చేసుకో అని చెప్పేసి అప్పుడు హెంగ్కి అర్థమవుతుంది అంటే ఇదంతా కావాలని చేశాడు ఊజున్ అని చెప్పి వెంటనే రుయి వైపు చూస్తే రుయ్యి కూడా ఫోన్లో ఏదో టైప్ చేస్తూ ఉంటాడు రూయి వాళ్ళిద్దరు ఫోటో అందరికీ పెట్టినట్టున్నాడు అని చెప్పేసి హెంగ్కి అర్థమైపోయి ఖచ్చితంగా యో కూడా చూసేసి ఉంటుంది తనేమనుకుంటుందో ఏమో నేను ఇక్కడికి రొమాన్స్ చేయడానికి వచ్చానని తను తప్పుగా అపార్థం చేసుకుంటుందేమో అని హెంగ్ భయపడతాడు ఇంకో పక్క మన యో మిస్లిన్ కేసు వాదించడానికి కోర్టుకు వెళ్తుందనమాట లూచియానేమో నే లాయర్గా పెట్టుకుంటాడు ఆ కోర్టులో డెంగ్మింగ్ ఒక ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాడనమాట నా క్లయింట్ ఎనార్చియాతో బాధపడుతున్నాడు చాలా రోజుల నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు అతనికి పిల్లలు పుట్టడం ఏంటి ఇదంతా ఫాల్స్ అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తాడనమాట ఒక్కసారిగా యో ఇంకా మిస్లిన్ ఇద్దరు షాక్ అవుతారు మిస్లిన్ కోర్ట్ అని కూడా చూడకుండా గట్టి గట్టిగా అరుస్తూ ఉండేసరికి జడ్జి గారు కూడా తిట్టేస్తారు మిస్లిన్ ఇక కోపంతో బయటికి వెళ్ళిపోతుంది యోకి ఏం చేయాలో అర్థం కాదు యో దగ్గర ఇక సాలిడ్ ఎవిడెన్స్ లేకపోయేసరికి తను కూడా ఇక సైలెంట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ హీరింగ్లో చూసుకుందామని చెప్పి ఇక రూమ్కి వెళ్ళిపోయి అసలు ఏంటది అది ఆనోర్చియా అంటే ఏంటి అని చెప్పి గూగుల్ సర్చ్ చేస్తూ ఉంటుంది ఎవరో తనకు తలసిన వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటే ఇంకో పక్క అదే టైంకి హెంగ్ కాల్ చేస్తాడు బిజీ రావడంతో ఏం చేస్తుంది యో అని చెప్పి కెమెరా ఉంది కాబట్టి ఎలాగో హాల్లో ఆ కెమెరా యాక్సెస్ చేసుకొని చూస్తాడనమాట యో ఎవరితోనూ మాట్లాడడంతో వెంటనే మన హెంగ్ గట్టిగా అరుస్తాడు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి హెంగ్ మాటలు వినగానే యో ఇక వెంటనే కాల్ కట్ చేసి హెంగ్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి మీరు ఆ కెమెరాను యాక్సెస్ చేయను అని చెప్పారు కదా ఇప్పుడు ఎందుకు అది ఓపెన్ చేసి చూసి మాట్లాడుతున్నారని చెప్పి హెంగ్ నేను నీకు ఒకటి చెప్పాలి నువ్వు తప్పగా అనుకుంటున్నావేమో ఆల్రెడీ రుయ్యి ఒక ఫోటో పంపించాడు కదా ఆమె ఎవరో నాకు తెలియదు మేము జస్ట్ క్లో క్లోజ్గా కేసు గురించి మాట్లాడుకుంటున్నాం అంతే నువ్వు తప్పగా అనుకోకు ఒకవేళ నీకు నేను ఫీమేల్ క్లయిన్స్తో చేయడం ఇష్టం లేకపోతే చెప్పు కన్ఫర్మ్గా నేను ఈ కేసుని క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి మనం హెంగ్ మాట్లాడుతూ ఉంటే అసలు ఇంకా మన యో ఆ ఫోటోనే చూసి ఉండదు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడు ఇతను అనుకోని ఏం పెట్టాడు రుయీ ఫోటో నేను చూడలేదని చెప్పి అప్పుడే చూడబోతుంటే హెంక్కి అర్థమవుతుంది అనమాట అయితే ఇంకా చూడలేదా అని చెప్పేసి అయినా కూడా నీకు ఇష్టం లేకపోతే నేను ఫీమేల్స్తో వర్క్ చేయను అని చెప్పేసి హెంగ్ అలా మాట్లాడుతూ ఉంటే యో ఇక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది యో ముందు మీరు ఆ కెమెరా ఆఫ్ చేయండి నేను మీకు వీడియో కాల్ చేస్తాను అని చెప్పేసి రూమ్ లోపలికి వెళ్ళి వీడియో కాల్ చేస్తుంది ఎంత మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్